वेलकम टू TS24 न्यूज। खम्मम जिला सत्तुपल्ली इलेक्ट्रॉनिक मीडिया नूतन कार्यवर्ग एन्निकलु स्थानिक R&B गेस्ट हाउस लो निर्वहिंचारु। సిద్దిపేట పట్టణ కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్లో మహిళా భద్రత పోలీస్ బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। సిద్దిపేట పోలీస్ కమిషన్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం। గత వారం క్రితం ఒక విషయాన్ని అమ్మాయిని నడుచుకోవాలి సమాజంలో అని చెప్పేసి ఒక సిద్దిపేట సిడి గారు దాదాపు 11 మంది దాకా మొత్తం కూడా పేపర్ లో చూపిస్తా ఉన్నాం। తర్వాత యాడ్లో కానీ యాప్స్ లో అన్ని కూడా ఉన్నాయి। సో ఆన్లైన్ కాల్ చేస్తాం, మేము కాల్ చేస్తే వాళ్ళు ఎంత ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాం, అదేవిధంగా ఉన్నాయి। సో అందరు కూడా దయచేసి ఈ హ్యాక్ అయిన డౌన్లోడ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా। సో మొదటగా ఒక చిన్న టెస్ట్ కౌన్సిలర్స్ ఈరోజు రెండు అజెండాతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। మీరు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా మేము పిలువగానే మీరు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చి పార్టిసిపేట్ అవుతున్నాం। మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఫస్ట్ ఈ మహిళా భద్రత సంబంధించి ఈ 100 డయల్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నేను చెప్తాను, దాని తర్వాత మీకు లైవ్ డెమో చూపిస్తారు ఒకటి। దెన్ హాకే అని ఒక అప్లికేషన్ ఉంది, యాప్ ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో ఏమి ఉపయోగం ఉన్నాయన్నది చెప్తారు। మూడవది ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ రెస్పాన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తున్నాము, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది మేము చర్చిస్తూ ఉన్నాము। ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత లోపాలు ఏమున్నాయి, మన సిద్దిపేట జిల్లాలో ఇట్లాంటి సంఘటన జరగకుండా మనం ఎట్లా దాన్ని అరిగట్టాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా ఆలోచన చేస్తూ ఉన్నాం। కానీ ఒక మహిళకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అని మేము పోలీస్ స్టేషన్లు కూర్చొని ఈ ప్రాబ్లం ఉండొచ్చు ఇట్లా చేస్తే బాగుంటుందని మేము చర్చించడం అంత ఎఫెక్టివ్గా ఉండదని అనుకుని మీ అందరినీ ఒక ప్లేస్లో పిలిచి మీ ప్రాబ్లం ఏంటి, మీకు అభద్రత భావం ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది మీరు చెప్పి మేము రాసుకుంటే బాగుంటుంది। దానిలో సిద్దిపేట జిల్లా పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు, లేదు రాష్ట్ర పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు। సో ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఆ సెషన్ ఉండాలి అని చెప్పి కోరుతున్నాను। సో ఫస్ట్ ఈ 100 డయల్ అన్నది మీరు ఏ మొబైల్ నుంచి కాల్ చేసినా కూడా ఒక కాల్ సెంటర్కి వస్తుంది। ఐ వెల్కమ్ అవర్ జెడ్పీ చైర్మన్ మిసెస్ రోజా శర్మ గారు। థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్। ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఎవరో మీ మీద దాడి చేసిన తర్వాత కాదు, ఒకవేళ మీరు ఒంటరిగా ఒక ప్లేస్లో వెళ్తున్నారు, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీకు భయం వేస్తుంది, ఆ వ్యక్తి ఏదో షాపుకి వెళ్ళే వ్యక్తి కావచ్చు లేకపోతే వేరే ఏదో పర్పస్కి వెళ్ళే వ్యక్తి కావచ్చు, కానీ మీకైతే భయం ఉంది ఆ వ్యక్తితో, ఎప్పుడైతే మీకు భయం వచ్చిందో వెంటనే మీరు 100కి కాల్ చేస్తే ఒక కాల్ సెంటర్కి వెళ్తుంది హైదరాబాద్లో, 24/7 ఉంటారు,
వాళ్ళు డీటెయిల్స్ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, మీ ప్లేస్ డీటెయిల్స్ అదంతా అడిగి ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఏ జిల్లాలో ఉందని ముగ్గురికి పంపిస్తారు. ఒకటి మా కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ అంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి వస్తుంది. ఇంకా దానిలో కొన్ని ఏరియా ప్యాట్రోలింగ్కి గుర్తించినాం. ఎగ్జాంపుల్ వన్ టౌన్ స్టేషన్ ఉంటే వన్ టౌన్ స్టేషన్ని రెండుగా డివైడ్ చేసి ఒక సెక్టార్ బ్లూ కోడ్స్ వన్, ఒక సెక్టార్ బ్లూ కోడ్స్ టూ అని నిర్ణయించినాం. సో ఆ బ్లూ కోడ్స్ వన్ ఏరియా అంటే వారు ఆ బ్లూ కోడ్స్ టీంలు ఉన్న పోలీస్ సిబ్బంది ట్యాబ్ ఒకటి ఉంటుంది, ట్యాబ్ ఒకటి సార్, ఆ ట్యాబ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ట్యాబ్ కూడా వస్తుంది. సో కంట్రోల్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తుంది, ఆ పోలీస్ ఆఫీసర్ బ్లూ కోడ్స్ని అలర్ట్ చేస్తారు, డైరెక్ట్గా ఆయన ట్యాబ్లు కూడా వస్తుంది. ట్యాబ్లు వచ్చిన వెంటనే ఆయన ఆ ప్రాబ్లం తెలుసుకొని లొకేషన్కి రష్ అవుతారు, లొకేషన్కి వెళ్తారు. అంటే దీంట్లో ఎప్పుడైతే ట్యాబ్లు చూస్తున్నాడో, ఎగ్జాంపుల్ 3:05 కాల్ వచ్చిందంటే అప్పటి నుంచి ఆ సంఘటన దగ్గరికి చేరుకున్న వరకు ఎంత టైం ఆయింది అన్నది మేము రోజు మెషర్ చేస్తూ ఉన్నాం. అంటే నేనే స్వయంగా మాకు 7 గంటలకి టెలికాన్ఫరెన్స్ ఉంటుంది, అప్పుడు అడుగుతాను. నిన్న మాకు వచ్చిన 100 కాల్స్, 112 కాల్స్ వచ్చినాయి, మొన్న 160 కాల్స్ వచ్చినాయి. సో యావరేజ్గా 80 నుంచి 100 కాల్స్ మన జిల్లాలో చేస్తున్నారు. రకరకాల కాల్స్ ఉంటాయి, ఎక్కడేదో యాక్సిడెంట్ జరిగి ఉంటుంది కాల్ చేస్తారు, ఎవరొకరు ఏదో తాగి గొడవ చేస్తున్నారంటే కాల్ చేస్తారు, భర్త భార్యని కొడుతున్నారంటే పిల్లలు భర్తయో కాల్ చేస్తారు. మొన్న సిద్దిపేటలో నా కొడుకు స్కూల్కి వెళ్ళట్లేదు అని కూడా కాల్ చేశారు. నా కొడుకు దగ్గర చెప్తే చెప్పిన మాట వినట్లేదు సార్ వాళ్ళు మీరు వచ్చి చెప్పుర్రి అంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తే ఆ అబ్బాయి స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ ఈ ట్యాబ్ ఒకటి ఉంటుంది అందరూ బీసీ వాళ్ళ దగ్గర, దీనిలో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, దానిలో ఒక అప్లికేషన్ ఈ 100 డయల్ సంబంధించిన అప్లికేషన్. సో ఈ ఈ సంఘటన స్థలానికి వెళ్ళి వాళ్ళు క్లోజ్ చేసే వరకు దీన్ని మెషర్ చేస్తున్నాం. దానిలో డిస్ట్రిక్ట్ మీరు యావరేజ్ కూడా చూడొచ్చు, దాదాపు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మనకి 2500 కాల్స్ పైన ఏమో వచ్చినాయి ఈ ఈ సంవత్సరంలో. ఎక్స్పాండ్ చేస్తారా ఎన్ని కాల్స్ వచ్చినాయి? పత్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల పరిస్థితులు, విత్తన సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అది 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 ఇప్పుడు ఈ పరిస్థితులకి అబ్సల్యూట్ అవుతుంది అంటున్నాను నేను. 100% గారు స్వయంగా చెప్తున్నది ఏంటంటే మీ ఖరీఫ్ లో ఎంత వచ్చిందో అంతకు గుడి చేయి ఉంటుంది రవి అంటున్నారు. నేను ఇంత చెప్పంగా కూడా ఆయన భాషల ఇంత చెప్పంగా కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకండి, తక్కువ ఉంటుందని ఉండకండి. మన మన ఫర్టిలైజర్ ప్రిపరేషన్ ప్రిపేర్డ్నెస్ సార్ మనము ఖరీఫ్కి రబీకి తేడా చేయట్లేదు. ఆల్దో వీ ఎక్స్పెక్ట్ లెస్సర్ ఏరియా ప్రిపేర్డ్నెస్ డిస్పోజల్ అండ్ సెంట్రలైజ్ నాట్ స్కాటర్డ్ క్లియర్గా రాసే బ్యాడీ ఫ్రమ్ నెక్స్ట్ సీజన్ ఆన్వర్డ్స్ ప్రొక్యూర్మెంట్ బై ఈ టెండర్స్ ఆల్ సీడ్ ప్రొక్యూర్మెంట్ షల్ బి మేడ్ త్రూ ఈ టెండర్స్ ప్రొక్యూర్మెంట్ షల్ బి మినిమైజ్డ్ అండ్ ప్రొడక్షన్ షుడ్ అంటే మన గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చర్ ఒకటే సార్ ఒకటి సోయాబీన్ జోగులాంబ గద్వాల జిల్లా సుకుమార్ కాంప్లెక్స్ లోని 2 షాపుల్లో చోరీ జరిగింది.
ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.